నమస్తే అంకుల్. చెప్పండి. నమస్తే. మీ పేరు? అన్వర్. అన్వర్ అన్వర్ గారు, ఇప్పుడు మన తెలంగాణలో 30 తారీఖు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, సో అధికారంలోకి ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? మనకైతే నరేంద్ర అన్న టిఆర్ఎస్. మనకైతే అభివృద్ధి మంచిగా ఉన్నది, సంవేదన మంచిగా ఉన్నది. మనకు ఇప్పటి వరకు ఏమేమి అభివృద్ధి చెందింది అనుకుంటున్నారు? లేనిలక్ష్మి, షాదీ ముబారక్, గృహలక్ష్మి, డబుల్ బెడ్రూమ్లు అన్ని మంచిగానే ఇస్తాను కదా. మా పింఛీని వస్తున్నాయి, అట్లా వికలాంగుల్లో 4000 వస్తున్నాయి ఇప్పుడు. అందుకు మన అదే టిఆర్ఎస్ మేనిఫెస్టో చూసినారా అన్న మీరు ఈసారి? మేనిఫెస్టో చూసినా కాదు, ఇప్పుడు 6000 అంట కదా. ఏది బాగుంది, కాంగ్రెస్ ది బాగుందా, బిఆర్ఎస్ ది బాగుందా? బిఆర్ఎస్ బాగుంది అట్లా. ఎందుకంటే ఇప్పుడు సిలిండర్ వస్తే 1100 ఉంది, టిఆర్ఎస్ 400 టిఆర్ఎస్ అంటే బాగానే ఉన్నది అది. అట్లాని ఆడవాళ్ళకి 3000 అంట. ఆడవాళ్ళు కూడా వాళ్ళ తరఫు ఉంటారు, 3000 ఉన్నది. అందుకోసమే టిఆర్ఎస్ బాగున్నాయి. ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది మరి? మంచిగా ఉన్నాయి అన్నది నరేంద్ర అన్నది. అట్లా నరేంద్ర, మనం నరేంద్ర ఫేమస్ చెప్తాం కదా. ఇప్పటి వరకు ఏమేమి చేసిండు అన్న, రెస్పాన్స్ ఎలా ఉంటది? రోడ్లు వేసిండు, సీసీ రోడ్లు వేసిండు, అంతా కమిటీ హాల్ చేస్తాడు, షాదీ ఖానా చేస్తాడు. మనకు ఇక్కడ బస్తీ దవాఖానా అని చెప్పేసి రీసెంట్ గా ఒక పథకం మన దాంట్లో అయితే ఓపెన్ చేశారు. బస్తీ దవాఖానా అని చెప్పేసి ఏమని పెట్టారు ఇక్కడ? బస్తీ దవాఖానా అక్కడ పెట్టింది కాదు, మన దేశపేట్ల మంచిగా ఉన్నాయి. చూసినా పోయినా మంచిగా ఉన్నది. మన కరోనా టైంలో కూడా బాగా అతుకున్నాడు అన్న, అట్లా అంటాను. మంచిగా ఉన్నాయండి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని బాగానే ఉన్నాయి. మరి మంచిగానే ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్ కూడా మన ముస్లిం కూడా మంచిగానే ఉన్నది. అందుకోసం నేను చెప్తాను కాదు, మంచిగా ఉన్నాయన్న. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది మరి? పోటా పోటా గట్టిగా పోటీ ఇచ్చేటట్టుంది కేసీఆర్ కి ఈసారి? కాంగ్రెస్ అయితే అంత ధర తక్కువనే ఉన్నది. టిఆర్ఎస్ మనం